లక్ష్మీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో చాలా ఈజీగా మోతిచూర్ లడ్డూని ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి బూందీ గరటు కూడా వాడకుండా చేసుకుంటున్నామండి అచ్చం స్వీట్ షాపుల్లో దొరికే మోతిచూర్ లడ్డు లాగే ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మోతీచూర్ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పప్పు తీసుకున్నానండి తీసేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగేసుకోవాలండి కడిగేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి రెండు నుంచి మూడు గంటల సేపు బాగా నాన్న ఇవ్వాలండి చూసారు కదా బాగా మూడు సార్లు కడిగేసుకుని వాటర్ వేసేసి ఒక మూడు గంటల సేపు నానబెట్టేస్తున్నానండి మూడు గంటల తర్వాత మనకు పచ్చిశనగపప్పు బాగా నానిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ని వంపేసుకొని ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో వేసేసుకోవాలండి ఈ పచ్చిశనగపప్పును అప్పుడు బాగా ఇవి ఆరిపోతాయండి మనం ఎక్కడ ఎండలా పెట్టకూడదు చిల్లుల గిన్నెలో వేసేసి వదిలేసేయాలండి చూశారు కదా వాటర్ వంపేసానండి వంపేసుకొని ఒక చిల్లుల గిన్నె తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి ఈ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలండి అప్పుడు బనకు కొద్దిగా ఆరిపోతాయండి వాటర్ అంతా బాగా వరిగిపోతుంది ఇప్పుడు చూసారు కదా పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయండి కొంచెం చెమ్మగానే ఉంటాయి వాటర్ మొత్తం వరిగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పును ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించని విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకుండానే మనము పచ్చిశనగపప్పులో ఉన్న తడితోనే గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు చూసారు కదా ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉన్నానండి ఇప్పుడు ఈ పిండిని మనము కొద్ది కొద్దిగా తీసుకొని పకోడీల్లాగా వేసుకోవాలండి చిన్న చిన్న పకోడిల్లాగా వేసుకుంటే సరిపోతుందండి ఏంటి మోతీచూర్ లడ్డు అన్నారు కాకుంటే ఇలా పకోడీలాగా వేస్తుంది అనుకుంటున్నారా అదేనండి స్పెషల్ చాలా ఈజీ అండి ఈ విధంగా మోతీచూరు లడ్డు ప్రిపేర్ చేసుకోవడం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అచ్చం మనకు స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా మోతిచూరు లడ్డులు అలాగే ఉంటాయండి ఈ విధంగా పకోడీలాగా వేసేసుకొని మనము వేసిన వెంటనే గరిట పెట్టకుండా కొద్దిసేపు వదిలేసేయాలండి తర్వాత మనము ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి క్రిస్పీగా రావాల్సిన పని లేదు అలా అని కలర్ కూడా చేంజ్ అవ్వాల్సిన పని లేదండి చూశారు కదా మనకు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరి మీరు క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే మనకు లడ్డు అనేది గట్టిగా వస్తుందండి ఈ విధంగా వేసిన తర్వాత మనకు ఒక రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనకు చూడటానికి పైన క్రిస్పీగానే ఉంటాయి లోపల మాత్రం మెత్తగానే ఉంటాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇదే విధంగా పకోడీలాగా చేసుకోవాలి చాలా సింపుల్ అండి మోతిచూర్ లడ్డు చేసుకోవడం మామూలుగా అయితే బూందీ గరిటె పెట్టుకొని వేసుకోవాలంటే చాలా కష్టం అది ఇలా చేసుకోవడం చాలా సింపుల్ ఇప్పుడు మిగతా పిండిని కూడా పకోడీలాగా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మరెందుకు ఆలస్యం వెంటనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దాన్ని టచ్ చేయండి తర్వాత పక్కనే వచ్చే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆ విధంగా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అప్పుడు మీరు వీలున్నప్పుడు చూసేయ్యండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టుగా తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా సింపుల్ కదా మోతీచూర్ లడ్డు అనేది చాలా ఇష్టం అందరికీ కూడా మనం స్వీట్ షాప్లో కొనాలి అనుకుంటే మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుందండి కేజీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా మనం ఫ్రై చేసుకున్న పకోడీలు చల్లారిపోయినాయండి ఈ పకోడీలని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మీరు ఎక్కువ చేసుకునేటట్లయితే సగానికి సగానికి మాత్రమే వేసుకొని కొద్ది కొద్దిగానే గ్రైండ్ చేసుకోండి ఒకేసారి నిండుకు వేయకండి మిక్సీ జార్కి సగానికి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి పోసపోసగా వచ్చేటట్లు అప్పుడే మనకు మోతిచూరు లడ్డూలు చాలా బాగా వస్తాయండి చూశారు కదా ఇలా వేసేసుకొని పూసపూసగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా చూస్తారు కదా చాలా పూసపూసగా వచ్చింది కదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీటెక్కిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి హీటెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకొని ఫ్రై చేస్తున్నానండి మీకు ఇష్టమైతే బాదం పప్పు ఇంకా పిస్తాపప్పు ఏదైనా సరే వేసుకోవచ్చండి నేనైతే జీడిపప్పు ఎండు ద్రాక్ష మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసానండి ఇప్పుడు ఇందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఏ లడ్డూలకైనా సరే ఈ జీడిపప్పు అనేది ఎక్కువ కలర్ రాకూడదండి దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడే మనకు లడ్డూలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి జీడిపప్పు ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే కడాయిలోనే కొద్దిగా నెయ్యి ఉంది కదా అలాగే వండిచ్చేసుకొని ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి మీరు ఎన్ని కప్పులు పచ్చిశనగపప్పు శనగపప్పు తీసుకున్నట్టయితే అన్ని కప్పుల షుగర్ వేసుకోవాలండి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకొని షుగర్ అంతా బాగా కరిగేటట్టుగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి మనకు ఇది ఏ పాకం రావాల్సిన పని లేదండి మనం ఇలా పట్టుకున్నట్టయితే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూను ఎలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి యాలకుల పౌడరు మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మీకు యాలకుల పౌడర్ వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ బాగా నచ్చేటట్టయితే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి కేసర్ కలర్ అని దొరుకుతుంది కదా అది ఒక చిటికా తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకున్నానండి వన్ స్పూన్ వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసే ఇచ్చేయండి మనకు బయట దొరికే మోతిచూరు లడ్డూలు కలర్ఫుల్గా దొరుకుతాయి కాబట్టి నేను కొద్ది కలర్ యాడ్ చేశాను మరి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా వేసుకుంటున్నారండి పకోడీలను గ్రైండ్ చేసుకున్నాం కదా పూస పూసగా వచ్చేటట్లు అది కూడా వేసేసుకొని ఐదు నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదంతా బాగా దగ్గర పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇదంతా కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇలాగే మనము దగ్గర పడేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు పడుతుందండి నాకైతే ఐదు నిమిషాలకి దగ్గర పడిపోయింది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు లేకుంటే వేసుకోకుండా పర్లేదండి మనం ముందు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు వేసాము మళ్ళీ అందులో నెయ్యి అలాగే ఉన్నింది కదా అందులో వేసాం కాబట్టి సరిపోతుంది మీకు ఇష్టమైతేనే ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి లేకుంటే అవసరం లేదు ఇప్పుడు చూసారు కదా కొంచెం దగ్గర పడింది కదా మనకు ఇప్పుడు చూడండి బాగా దగ్గర పడింది ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకున్నానండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇది కొంచెం ఇంకా దగ్గర పడుతుందండి తర్వాతే లడ్డూలు చుట్టుకోవచ్చు మరి వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోలేం కాబట్టి చల్లానిస్తాము ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా ఇంకొంచెం దగ్గర పడింది మరి ఎక్కువ చల్లారిపోకూడదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి ఎక్కువ చల్లారినట్లయితే మనకు విడివిడిగా పోతూ ఉంటుందండి లడ్డూలు చుట్టేటప్పుడు ఈ విధంగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకున్నట్లయితే లడ్డూలు చాలా ఈజీగా వచ్చేస్తాయండి చాలా సింపుల్గా చుట్టేసుకోవచ్చు లడ్డూలను ఇప్పుడు మీకు ఏ సైజులో కావాల్సింది ఆ సైజులో లడ్డూలని చుట్టుకోవాలండి చాలా ఈజీగా చుట్టుకోవచ్చు అండి మోతిచూరు లడ్డూలని బూందీ లడ్డూలు చుట్టుకునేదానికంటే చాలా ఈజీ అండి ఆల్రెడీ నేను బూందీ లడ్డూలను వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు చూడకుంటే ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మోతీచూరు లడ్డూలు మొత్తాన్ని కూడా ఇలాగే చేసేసుకోవాలండి మీకు ఏ సైజులో కావాల్సింది ఆ సైజులో అచ్చం మనకు స్వీట్ షాప్లో దొరికే మోతీచూరు లడ్డూలు లాగే ఉంటాయండి చాలా టేస్టీ టేస్టీగా జ్యూసీ జూసిగా ఉన్నాయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మోతిచూరు లడ్డూల్ని ఈ మోతిచూరు లడ్డూలు అంటే ఇష్టం లేని వారంటూ అస్సలు ఉండరు కదా మనకు బయట కావాలంటే చాలా కాస్ట్ అండి ఇవి ఎక్కువ కాస్ట్ ఒక కేజీ మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటాయి ఇంట్లో అయితే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కావాల్సి అప్పుడు అది కూడా బూందీ గరిటి కూడా అవసరం లేదు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్